చిన్నప్పటి నుండి ఉద్యమంలో పాల్గొని ఉద్యమ స్ఫూర్తితో ఎన్నో ఉద్యమాలు చేసి సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో కొన్ని సినిమాల్లో సీరియల్లో నటించి రీసెంట్గా వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీస్లో ఎర్రన్నాయుడు పాత్ర పోషించిన సిద్దిపేట యువకుడు గుండు రవితేజ అలియాస్ లడ్డు గారితో TS24 News చిచ్చారు. ముందుగా కుటుంబ నేపథ్యం గురించి. ముందుగా TS24 ఛానల్ ప్రత్యేక కృతజ్ఞతలు. నా పేరు గుండు రవితేజ అలియాస్ లడ్డు. మా ఫాదర్ రాధాకిషన్ అడ్వకేట్ సిద్దిపేట. మా ఇంట్లో మా బాబాయ్ కూడా అందరూ అడ్వకేట్సే, ఇంకో చిన్న బాబాయ్ ఇంజనీర్. నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొనుకుంటూ సినిమా అనే ఫ్యాషన్ తోటి సినిమాలో రావడం జరిగింది. మీ సినీ కెరీర్ని ఎలా ప్రారంభించారు? ఏ మూవీస్లో నటించారు? ముందు విచక్షణ మూవీ, విషపూరం మూవీ, అమ్మ అంటే సీరియల్, షార్ట్ ఫిలిం వీళ్ళలో చేసినాను ఇంతకుముందు. ప్రజెంట్ లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాలో ఎర్రన్నాయుడు పాత్రగా చేశాను. మొన్న రీసెంట్గా కూడా పోస్టర్ మూవీలో హీరో మేనేజర్గా చేశాను, అది ఇంకా రిలీజ్ కాలే, త్వరలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో ఎర్రన్నాయుడు పాత్ర లాంగ్ లెంత్ చేయడం చాలా అదృష్టం, ఆనందనం. రీసెంట్గా వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ సిద్దిపేటలో షూటింగ్ జరగడానికి కారణాలు? ఇంతకుముందు ముంబైలో షూటింగ్కి వెళ్ళాను, లొకేషన్ చూశాను, మైసూర్కి వెళ్ళాను. డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది సిద్దిపేట కూడా షూటింగ్ చేసుకుందామని అని చెప్పి. ఒకరోజు వచ్చి సినిమా లొకేషన్ చూడడం జరిగింది, చూసి సిద్దిపేట చేసుకుందాం అని చెప్పి చేయడం జరిగింది. 8 డేస్ చేసాం సిద్దిపేటలో. రామ్ గోపాల్ వర్మ మీకు ఎలా తెలుసు? సినీ కెరీర్లో వారితో మీకున్న అనుబంధం? రామ్ గోపాల్ వర్మ గారు ప్లస్ డైరెక్టర్ మంజు అని ఇద్దరు కలిసి లక్ష్మీ సెంటర్ సినిమా తీయడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ బ్యానర్ మీదనే తీయడం జరిగింది. మన మంజు అన్న పాండే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, వీళ్ళ ద్వారా నేను పోవడం జరిగింది సినిమాలకు. సిద్దిపేటలో కూడా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, సినిమా రంగంపై ఆసక్తి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే ఇంతకుముందు సిద్దిపేటకి శివాజీ రాజా వచ్చినప్పుడు సిద్దిపేటలో మినీ స్టూడియో ఏదైనా ఏర్పాటు చేస్తారని దాని గురించి ఏదైనా మాట్లాడారా? శివాజీ రాజా గారు ఇంతకుముందు ఆయన మా అధ్యక్షుడు ఉన్నప్పుడు శివాజీ రాజా గారు టీమ్ తోటి వచ్చి సిద్దిపేట లొకేషన్ చూసి ఇక్కడ మినీ స్టూడియో ఏర్పాటుకు మాజీ మంత్రి హరీష్ అన్న దగ్గరికి వెళ్ళి కూర్చొని చర్చించి సిద్దిపేట ఒక స్టూడియో ఏర్పాటు చేయడానికి చాలా ఆనందంగా ఉంది, అందంగా ఉంది. లొకేషన్ కూడా చాలా ఉన్నాయి పచ్చదనంతో. స్టూడియోకు చాలా హైదరాబాద్కు 2 అవర్స్లో సిద్దిపేట దగ్గర ఉంది కాబట్టి స్టూడియో ఏర్పాటు కృషి చేస్తామని చెప్పి శివాజీ రాజా గారు కూడా చెప్పడం జరిగింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది, కానీ ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ కాకపోవడానికి కారణాలు? వరల్డ్ వైడ్ మొత్తం సినిమా రిలీజ్ అయింది. అమెరికాలో టికెట్స్ కూడా దొరుకుతలేవు యాక్చువల్గా, హైదరాబాద్లో కూడా దొరకలేదు ఇంతవరకు. మొన్న మా ఫ్రెండ్స్ అయితే కూడా టికెట్స్ లేవు, హౌస్ఫుల్ అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో April 4 నాడు హైకోర్టు చీఫ్ జస్టిస్ చూస్తామని చెప్పాడు, చూసినాక రిలీజ్ చేద్దామని చెప్పాడు. అది ఎక్కువ చంద్రబాబుకు సంబంధించినటువంటి ఉన్నదని చెప్పి వాళ్ళు వెన్నుపోటు అదని చెప్పి అది యూజ్ చేస్తారు. అది ఏది ఉన్నా సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది, రిలీజ్ అవుతుంది, ప్రజలు కూడా చాలా ఆదరిస్తున్నారు, ఫుల్ సక్సెస్ అవుతుంది సినిమా. కథానాయకుడు, మహానాయకుడు వీటితో పాటు కొత్తగా లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా వచ్చింది. సో ఈ రెండు మూవీల మధ్య ఉన్న తేడా ఏంటి? అలాగే ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎలా ఉండబోతుంది దాంతో పోలిస్తే? లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అనేది రియల్ లైఫ్ స్టోరీ. అది ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయడానికి కారణమే బాలకృష్ణ. ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గారు బాలకృష్ణ కలవడం జరిగింది. వాళ్ళ డిస్కస్లో ఏమైందో మనకు పూర్తి తెలియదు. ఆయన ఏమనే రామ్ గోపాల్ వర్మ గారు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయడం జరిగింది. దానికంటే మించి ఫుల్ హిట్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఉంటుంది. సో సినిమా రంగంపై మీకు ఇంత ఆసక్తి ఉంది, సో సిద్దిపేటలో ఏదైనా మూవీ అసోసియేషన్ పెట్టారా, పెట్టాలనుకుంటున్నారా, దానిపై మీ అభిప్రాయం? 2018లో రిజిస్ట్రేషన్ చేపించిన సిద్దిపేట సినిమా ఫిలిం టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని. మొన్న రీసెంట్గా జనవరిలో కూడా క్యాలెండర్ కొట్టించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పేరు మీద స్పాన్సర్స్ తోటి. హరీష్ అన్న గారితో ఓపెన్ చేయించిన మా అధ్యక్షుడు, అప్పుడు మా అధ్యక్షుడు శివాజీ రాజా ఉండే, శివాజీ రాజా గారితో కూడా ఓపెన్ చేయించడం జరిగింది. సిద్దిపేటకు ఇంకా ఎన్నో సినిమాలు రావాలని, దీనికి మన సపోర్ట్ పొలిటికల్ కానీ ఇంకేదైనా విధంగా కానీ సపోర్ట్ ఉండు, సినిమాలు సిద్దిపేట చేయాలని ఉన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా సిద్దిపేటలా షూటింగ్ చేయాలి, చేపించాలని నా ఆశ. అసోసియేషన్కి సిద్దిపేటలో కూడా కళాకారులు ఉన్నారు, అందరూ బయటకు రావాలనే ఉద్దేశంతో ఉన్నది, కానీ ఆర్థికంగా అందరూ వెనుకబడి ఉన్నారు. ఆర్థికంగా కాగానే ఫ్యాషన్తో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్
చేయాలన్న ఇంట్రెస్ట్ చాలా ఉన్నారు. కాబట్టి ఇంకా ముందు ముందు ఇంకా సినిమాలు కూడా సిద్దిపేట తీసుకొచ్చి చేయించాలని కోరుతున్నాను. ఈ ఎలక్షన్ టైంలో చంద్రబాబును నెగిటివ్గా చూపించడానికి వైసీపీ నిర్మాతలు ఆర్జీవీతో కలిసి ఈ మూవీ చేయించారన్న టాక్ ఉంది, దానిపై మీ స్పందన? ముందు ఈ ప్రొడ్యూసరు వైసీపీ అని ప్రొడ్యూసరు తెలియదు ఎవరికి, ప్రొడ్యూసర్ అయ్యాక వైసీపీ అని తెలిసింది. అయినా కూడా సినిమాని ఫ్యాషన్లాగా చూడాలి కానీ సినిమాను ఏదో దోషిగా చూపించుడు, వైసీపీ వాళ్ళు చూపించరు అది అనేది చాలా తప్పు. సినిమా అనేది ఫ్యాషన్, డైరెక్టర్ గారు సినిమాని ఫ్యాషన్లాగా తీసిండు, ఫ్యాషన్లాగానే చూడాలి. ఇప్పటికి కూడా ఎన్టీ రామారావు కొడుకులు బిడ్డలు అందరూ బతికే ఉన్నారు, వాళ్ళు కూడా ఎవరు ఇంతవరకు ఎవరు స్పందించలే, ఎవరో ఒకరో ఇద్దరో స్పందించరు, మిగతాలు ఎవరు స్పందించలే. దీనిపై ప్రజలు ఆదరిస్తే ఎవరు సినిమా ఏంటనేది ప్రజలు ఆదరిస్తారు. మహానాయకుడు కథానాయకుడు తీసారు, దాని తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసారు, ఎవరు ఏమైంది తీసిరు అనేది ఆటోమేటిక్గా అందరికి తెలుస్తుంది, ఆదరిస్తారు. ఆల్రెడీ ఈరోజే రిలీజ్ అయింది, ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలో రిలీజ్ అవుతుంది. మిగతా వాటి అమెరికాలో కూడా చాలా స్పందన ఉంది, అక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ కూడా చూసి చెప్పారు చాలా బాగుంది అని. మీకు చిన్నప్పటి నుండి ఉద్యమంలో స్ఫూర్తి ఉంది, రాజకీయాలపై సినిమా రంగంపై ఆసక్తి ఉంది, మీకున్న ఆసక్తితో ఈ మూవీస్ రంగంలో మీరు ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఆశిస్తున్నారా? దీని గురించి తెలుసుకొని ముందు హరిశన దగ్గరికి వెళ్ళి దీంట్లో ఉండేటువంటి పోస్టులు ఏమైనా ఉంటే కంపల్సరీ తీసుకుంటా, హరిశన ఆశీస్సులు ఉంటే కంపల్సరీ తీసుకొని సినిమా అనేది సిద్దిపేటలో షూటింగ్ చేయాలి, సిద్దిపేటలో ఆర్టిస్టులు పెరగాలి. సిద్దిపేట అనేది సినిమా ఇండస్ట్రీకి ఒక మినీ, ఇప్పుడు అన్ని విధాలుగా సిద్దిపేట అభివృద్ధి అయింది. హరిశన అంటే సిద్దిపేట, సిద్దిపేట హరిశన ఎట్లనో, సిద్దిపేట అంటే కూడా సినిమా ఇండస్ట్రీ లాగా హరిశన చేస్తాడని ఆశిస్తున్నా, చేస్తాడు కూడా. సిద్దిపేటలో చాలామంది కళాకారులు ఉన్నారు, హీరోస్ హీరోయిన్స్, మేకప్ మ్యాన్స్, కెమెరామ్యాన్స్ చాలామంది ఉన్నారు, కానీ వారు బయటికి రాకపోవడానికి కారణాలు ఏంటి? మేమని కాదు కానీ సినిమా అనేది ప్రొడ్యూసర్ లేక సినిమా అనేది తీయడం లేకపోతున్నారు. ప్రొడ్యూసర్ ఉంటే సిద్దిపేట కూడా చాలా కెమెరామ్యాన్స్ ఉన్నారు, ఎడిటర్స్ ఉన్నారు, డబ్బింగ్ స్టూడియో ఉన్నది. సిద్దిపేట కూడా మినీ స్టూడియో లాగా ఏది లేకున్నా కూడా చేయొచ్చు. సిద్దిపేటలో షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా తీస్తున్నారు, చాలామంది తీస్తున్నారు, ఇక్కడ మేము ఒకటే కాదు చాలామంది తీస్తున్నారు. సిద్దిపేట అంటే కూడా అందరికి తెలుసు, అభివృద్ధి లొకేషన్స్ కోసం అన్న సిద్దిపేట వచ్చి షూటింగ్ చేసుకొని పోతారు, ఎక్కడెక్కడే వస్తారు, మన ఇక్కడ కాదు, వైజాగ్ గుడి నుంచి వచ్చి చూసిపోయారు. ఆల్రెడీ త్వరలో కూడా ఇంకా రెండు మూడు సినిమాలు వస్తాయి, ఇంకా తెలియదు, ఒకవేళ వస్తే మాత్రం దీంట్లో సిద్దిపేట వాళ్ళకి మంచి ప్రాధాన్యత ఇచ్చి చేపించే ప్రయత్నం చేస్తాం. ఉద్యమంలో కానీ సినిమా రంగంలో కానీ రాజకీయంలో కానీ మీరు ఎక్కువగా అభిమానించేవారు ఎవరైనా ఉన్నారా? నాకు ఫస్ట్ ఏదో పొలిటికల్ అంటే హరీశ్ అంటే చాలా ఇష్టం, సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎంటర్ అంటే చాలా ఇష్టం, సింగర్స్లో మాత్రం గీతా మాధురి ఇష్టం. ఇంతకుముందు హరీశ్ అన్న రెగ్యులర్ కలుసుంటా, జూనియర్ ఎంటర్ ఇంతవరకు కలలే, త్వరలో కలుస్తా. గీతా మాధురికి మాత్రం టూ త్రీ టైమ్స్ కలపడం జరిగింది, ఒకటి గులాబామ చున్నీ ఇవ్వడం జరిగింది, గులాబామ చీర ఇవ్వడం జరిగింది, 20 రూపాయల నోట్లతోటి ఆమె పేరు రాసి ఇచ్చడం కూడా జరిగింది, 20 రూపీస్ నోట్స్ తోటి గీతా మాధురి నందు అని రాసి ఆమె బిగ్ బాస్ రన్నర్గా అయినప్పుడు ఇవ్వడం జరిగింది.